విజయనగరం జిల్లా రంగరాయపురం గ్రామంలో అలిపురుపు సత్యమనే 72 సంవత్సరాల ముసలి అదే గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలికను చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి తన గుడిసెలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు। బాలికపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు సమీపంలో ఆడుకుంటూ ఉండగా ఈ సంఘటన చూసి తక్షణమే బాలిక తల్లికి తెలపగా అక్కడికి వెళ్లి చూడగా తన కూతురి నోరు అదిమిపెట్టి దుస్సంఘటనకు పాల్పడుతుండగా గమనించి బాలికను రక్షించింది। లక్కవర్పుకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రయాగమూర్తి నిందితుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు। ఈవినింగ్ మన ఎల్బర్ట్ మండల రంగరాయపురం గ్రామంలో ఒక మైనర్ అమ్మాయి పైన అటెంప్ట్ రేప్ అనేది జరిగింది। దీంట్లో అమ్మాయి అక్కడ వీధిలో ఆడుకుంటుంటే అదే గ్రామానికి చెందినటువంటి అలిపురుపు సత్యం అని చెప్పి ఏజ్ అబౌట్ 17 ఇయర్స్ ఉంటుంది, ఆయన చిన్న కమలపాకలో ఉంటాడు। ఈ అమ్మాయిని పిలిచి చాక్లెట్ ఇస్తానని చెప్పి అతను గుడిసెలోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పేసి అతను మంచం పైన పడుకోబెట్టి తను కూడా నాకడిగా బట్టలు ఆమె పైన పడుకొని ఈ నోరు మూసాడు। అది రోడ్డుకు ఆనుకొని ఆ పాక ఉండడం వల్ల ఆ రూట్లో వెళ్తున్నటువంటి ఇంకొక అబ్బాయి వెయిట్గా చదువుకున్న ఇంకొక అబ్బాయి చూసి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ ఇంటిమేట్ చేయడం జరిగింది। ఇమీడియట్గా ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మిగతా గ్రామస్తులు వచ్చారు, వచ్చి ఆయన్ని అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగిందండి। దీనిపైన మనకి అమ్మాయి తాలూకా తాతయ్య రిపోర్ట్ ఇస్తే దాని మీద నైట్ లాస్ట్ నైట్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం।